ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించారు గత రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం కన్నుమూశారు తెలుగు సినిమా చరిత్రను శాసించిన ఆ నాలుగు కుటుంబాలలో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఒకటి నందమూరి అక్కినేని మెగా ఫ్యామిలీల స్థాయిలో తెలుగు సినిమాకి పిల్లర్లలో ఒకటిగా నిలిచింది ఘట్టమనేని కుటుంబం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఘట్టమనేని కృష్ణ తెలుగు తెరపై ఎన్నో విజయాలు సాధించారు ని సేవల్ని చేశారు టాలీవుడ్ లో తొలి కౌబాయ్ అంటే గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ తెలుగు తెరకి జేమ్స్ బాండ్ పరిచయం చేసిన ఘనత కూడా కూడా ఆయనదే కథల పరంగానే కాదు టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ గా ఆలోచించేవారు తెలుగు తెరపై ప్రదర్శింపబడిన తొలి సెవెంటీ ఎంఎం సినిమా ఆయనదే సింహాసనం మూవీతో తెలుగు తెరకు సెవెంటీ ఎంఎం సినిమాని పరిచయం చేశారు ఇటు తొలి డాల్బీ స్టీరియో సిస్టమ్ ఈస్ట్మన్ కలర్ చిత్రాలను అందించిన ఘనత కూడా ఆయనదే కృష్ణ విజయాల వెనక ఆయన భార్య ఇందిరాదేవి కూడా ఉన్నారు కృష్ణకు ఇద్దరు భార్యలు మొదటి భార్య ఇందిరాదేవి దివంగత నటి దర్శక నిర్మాత విజయ్ నిర్మలను ఆయన రెండో వివాహం వివాహం చేసుకున్నారు నిర్మలను ద్వితీయ ఇందిరాదేవి సుముఖత వ్యక్తం చేశారట అంతేకాదు భూదేవి లాంటి ఓర్పు సహనంతో ఆమె ఎన్నో అవమానాలు దిగమింగుకోవటంతో పాటు ఇటు తన కొడుకులు కూతుళ్లకి సైతం ఏనాడు విజయ నిర్మలపై దురాభిప్రాయం కలిగేలా వ్యవహరించే లేదనే చెప్తారు అందుకే మహేష్ బాబు రమేష్ బాబులతో పాటు కూతుళ్లు ముగ్గురు కూడా విజయ్ నిర్మల కుటుంబంతో ఎంతో అన్యోన్యంగా కలిసిపోయారని గుర్తు చేస్తారు రెండో వివాహం చేసుకుంటే ఇరువురు భార్యల నుండి ఎంతో సంఘర్షణ మానసిక వేదన కనిపిస్తుంది కాని కృష్ణ కుటుంబంలో అలాంటి అలచుళ్లు ఏమీ కనిపించవు కృష్ణ నిర్ణయాన్ని ఇందిరాదేవి ఎంతగా గౌరవించారో కూతుళ్లు కొడుకులు సైతం దానిని అనుసరించేలా చేయటంలో ఆమె విజయం సాధించారని చెప్తారు ఇందిరాదేవి వ్యక్తిత్వానికి ఇది నిదర్శనమని గుర్తు చేస్తున్నారు చేస్తున్నారు కుటుంబ సన్నిహితులు కృష్ణ ఇందిరాదేవికి ఐదుగురు సంతానం రమేష్ బాబు మహేష్ బాబు పద్మావతి దేవి మంజుల ప్రియదర్శిని రమేష్ బాబు మొదటి సంతానం కృష్ణ సినిమాలో ఎంట్రీ ఇవ్వక ముందే రమేష్ బాబు జన్మించాడు తండ్రి బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు ఈ ఏడాది జనవరిలో ఆకస్మికంగా మరణించారు అనారోగ్యం కారణాలతో రమేష్ బాబు చనిపోయారు ఆయనకు ఇద్దరు సంతానం ఇద్దరు కొడుకులు ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న రమేష్ బాబు వారసులు త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది చూడాలి పద్మావతి రెండో సంతానం కృష్ణకు పెద్ద కూతురు అంటే బాగా ఇష్టమని చెప్తారు ఆమె జన్మించిన తర్వాత ఆయనకు బాగా కలిసి వచ్చిందని అంటారు అందుకే ఆయన నిర్మించిన పద్మాలయ స్టూడియోస్ కి పెద్ద కూతురు మీదే నామకరణం చేశారట హైదరాబాద్ లోని టాప్ పద్మావతి దేవి భర్త టిడిపి ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లా రాజకీయాలలో గల్లా ఫ్యామిలీకి తిరుగులేదు అమర్ రాజా బ్యాటరీస్ వీరిదే సంవత్సరానికి వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగిన అమర్ రాజా బ్యాటరీస్ ని లాభాల పట్టిస్తూనే ఇటు బిజీగా ఉన్నారు గల్లా జయదేవ్ పద్మావతి దేవి గల్లా జయదేవ్ కి ఇద్దరు సంతానం పెద్దబ్బాయి అశోక్ గత ఏడాది హీరోగా లక్ పరీక్షించుకున్నాడు ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ హీరో ఇది అంతగా ఆడలేదు గల్లా జయదేవ్ మరో కొడుకు సిద్ధార్థ్ గల్లా ప్రస్తుతం రాజకీయాల్లో తండ్రి వారసత్వం అందుకోవాలని వారని సమాచారం ఇటు వ్యాపారంలో తనదైన ముద్ర కూడా రెడీ అవుతున్నాడట గల్లా సిద్ధార్థ్ ఇక కృష్ణ ఇందిరాదేవి మూడో సంతానం మంజుల నటుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ స్వరూప్ మంజుల భర్త ఏం చేశావే చేసావే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలలో కీలక పాత్ర పోషించారు సంజయ్ స్వరూప్ ఆయనకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కానీ నటన అంటే ఆయనకు ఇష్టం అందుకే కొన్ని సినిమాలలో ఆయన అడపాదడపా తలుక్కున మెరుస్తూ ఉంటారు సైతం పలు సినిమాలలో యాక్ట్ చేశారు గతంలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం సైతం జరిగింది అయితే నిర్మాతగా పోకిరి అర్జున్ లాంటి సినిమాలను నిర్మించారు అంతేకాదు తన స్వీయ బ్యానర్ లో ఆమె కూడా పలు ప్రయోగాత్మక సినిమాలను నిర్మించారు నటించారు ఇప్పటికీ మంజుల అభిరుచి గల నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు మంజుల సంజయ్ స్వరూప్ కి కూతురు జాన్వి ఒక్కరే అని తెలుస్తోంది ఆమె ప్రస్తుతం చదువుకుంటున్నట్లుగా సమాచారం కృష్ణ ఇందిరా దేవికి మరో సంతానం ప్రియదర్శిని టాలీవుడ్ ప్రముఖ హీరో సుధీర్ బాబు ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు ఫ్యామిలీ సైతం ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే నటన మీద ప్యాషన్ తో ఆయన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు పలు హిట్స్ కూడా అందుకున్నారు సుధీర్ బాబు ప్రియదర్శిని సుధీర్ బాబు కి ఇద్దరు సంతానం ఇద్దరు మగపిల్లలే ఇద్దరు కూడా ఇప్పటికే పలు సినిమాలలో చైల్డ్ ఆర్ట్ ఎంట్రీ ఇచ్చారు ఈ ఇద్దరు త్వరలోనే మేనమామ మహేష్ బాబు తండ్రి సుధీర్ బాబు బాటలో వెండి తెరపైకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది చూడాలి ఇక కృష్ణ ఇందిరాదేవి ఐదో సంతానం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా అవతరించాడు ఒక్కడు అతడు పోకిరి దూకుడు మహర్షి భరత్ అనే నేను సినిమాలతో తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శించాడు టాప్ హీరోగా ఎదిగాడు బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్ నమ్రతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేష్ బాబు వీరికి ఇద్దరు సంతానం తనయుడు గౌతమ్ మహేష్ తనయుడు గౌతమ్ ఇటీవలే టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాడు ప్రస్తుతం లండన్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కూతురు సితారా ఫ్యామిలీ గా ఇమేజ్ దక్కించుకున్న మహేష్ బాబుకి పిల్లలంటే ఎంతో ఇష్టం మొత్తం మీద ఒక సాధారణ వ్యక్తిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించారు ఘట్టమనేని కృష్ణ ఆయన భార్య ఇందిరాదేవి మరణం ఆయన ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం